హిందూ దేవాలయాల పాలక మండలిలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉద్యోగాలను అధిక సంఖ్యలో అన్య మతస్థులకు కేటాయించారని, దీనివల్ల దేవాలయ వ్యవస్థ పవిత్రత పూర్తిగా దెబ్బతింటుందని బజరంగ దళ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దువ్వా వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. వెంటనే దీనిపై అధికారులు పునరాలోచించాలని పిఠాపురం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ సభ్యులు నిరసన తెలిపి వినతిపత్రం అందజేశారు. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ఇటీవలే శ్రీశైలంలో షాపింగ్ కాంప్లెక్స్ ఏవైతే ఉన్నాయో, హిందూ దేవాలయాలకు సంబంధించిన, హిందువుల ఆస్తులకు సంబంధించిన దేవాలయాలు ఆస్తులను హిందువులకే చందాలి, హిందువులు ఉంటే మాత్రమే హిందూ ధర్మానికి, హిందూ దేవాలయాలకి, హిందువులకి పరిరక్షణ ఉంటుంది కాబట్టి హిందువులకు సంబంధించిన ఏదైతే హిందూ దేవాలయాలకు సంబంధించిన ఏదైతే ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా కేవలం షాపింగ్ కాంప్లెక్స్కి లీజుకి ఇప్పుడు దాకా కూడా దేవాదాయ చట్ట ప్రకారం హిందువులు మాత్రమే పాడుకోవడానికి ఉంది. హిందువులు మాత్రమే అక్కడ ఉద్యోగాలు కానీ లేకపోతే ఇతర వ్యాపారాలు కానీ చేసుకోవడానికి, హిందువులకు మాత్రమే దేవాదాయ చట్ట ప్రకారం, హిందువుల చట్ట ప్రకారం, మన దేవాలయాల చట్ట ప్రకారం హిందువులకు మాత్రమే ఇప్పుడు దాకా ఉన్నది. కానీ గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే అన్యమతస్తులు హిందూ దేవాలయాల్లో, హిందూ ఉద్యోగాలలో దూరిపోయి హిందువుల మతం పట్ల, హిందూ ధర్మం పట్ల అనేకంగా దీనిపై విష ప్రచారం చేస్తూ, విషంగా వాళ్ళు దీనిపై ఆధారం సంపాదించుకుంటూ, ఆదాయం సంపాదించుకుంటూ హిందూ దేవాలయాలపై విషం కక్కుతూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు, అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇటీవలే కాలంలో సుప్రీంకోర్టు ఏదైతే మన హైకోర్టు వారు ఇచ్చిన గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే హిందూ దేవాలయాల్లో హిందూ షాపింగ్కి సంబంధించిన, హిందూకి సంబంధించిన ఆస్తులన్నీ కూడా కేవలం హిందువులు మాత్రమే ఉండాలి, హిందువుల ఉద్యోగాలు హిందువులు మాత్రమే నియమించాలని చెప్పి హైకోర్టు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి ఎగనిస్ట్గా అన్ని మతస్థులు సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు వారి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఎవరైనా సరే హిందూ దేవాలయాల్లో ఉండవచ్చు, హిందూ దేవాలయాల్లో షాపింగ్ దాంట్లో సముదాయాల వ్యాపార సముదాయాల్లో వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పి ఒక స్టేట్ తేడం జరిగింది. దీన్ని యావత్తు హైందవ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఏదైతే బహువిగ్రహారాధన ఎవరైతే అన్ని మతస్థులు ఒప్పుకోరో దానికి వాళ్ళకి ఈరోజు అన్ని హిందూ దేవాలయాల్లో హిందువులు చేసే పూజల్లో, హిందువులు చేసే పూజల్లో కేవలం హిందువులు మాత్రం ఉంటేనే దానికి న్యాయం చేకూరుతుంది. అన్ని మతస్థులు ప్రవేశం వల్ల హిందువులకి అనేక తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని చెప్పి వాళ్ళకి అక్కడ ఉన్న రాను రోజుల్లో వాళ్ళకి అని ఇప్పటికే ఉద్యోగ హిందువుల ఉద్యోగాల్లో అనేకంగా వాళ్ళు చేరుకుపోయి హిందుత్వాన్ని నాశనం చేస్తున్నారు. కాబట్టి గౌరవ సుప్రీంకోర్టు వారు మను దీని మీద పునఃసమీక్షించి హిందూ దేవాలయాల్లో హిందువులకు మాత్రమే అవకాశం ఏర్పడేలాగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేయడం జరుగుతుంది.